ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నా దగ్గరికి ఇక్కడ రైతన్నలు వచ్చినప్పుడు నాతో అంటా ఉన్నారు, ఇదే విశాఖపట్నంలో పాలు పాలు చూసుకుంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే మొత్తం ఉన్న డైరీలన్నీ కూడా మొత్తం ఒకటైపోయాయి, కార్టెల్ అయిపోయాయి. ఆ కార్టెల్కు ఆ సిండికేట్కు నాయకత్వం ఎవరో తెలుసా? హెరిటేజ్ డైరీ, చంద్రబాబు నాయుడు గారు సొంత డైరీ. చంద్రబాబు నాయుడు గారికి సొంత డైరీ లాభాల్లో రావాలి కాబట్టి, ఆ హెరిటేజ్ లాభాల్లో రావాలి కాబట్టి ఏకంగా పాల మీద మొత్తం ఉన్న డైరీలన్నీ కూడా ఒక్కటైపోయాయి. పేరుకు విశాఖ డైరీ, విశాఖ డైరీ పేరుకేమో కోఆపరేటివ్ డైరీ, కానీ ఇవాళ విశాఖ డైరీ పరిస్థితి ఏమిటి? ఇవాళ విశాఖ డైరీని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా విశాఖ డైరీని ఆక్రమించేసి ఆ విశాఖ డైరీని ఒక కుటుంబ డైరీగా ఇవాళ మార్చేసిన పరిస్థితి ఇవాళ విశాఖ డైరీలో కనిపిస్తుంది. ఇవాళ పేరుకే కోఆపరేటివ్ డైరీ, కానీ విశాఖ డైరీ పూర్తిగా ఒక కుటుంబ పరిపాలనలో సాగిస్తూ ఉన్నారు. ఇదే విశాఖ డైరీ, ఇదే హెరిటేజ్ డైరీ, వీళ్ళంతా కూడా రైతుల దగ్గర నుంచి ఒక లీటర్ పాలు కొనేది 26 రూపాయలకు కొంటారు, కానీ అదే లీటర్ పాల్లో నుంచి వెన్న తీసేసిన తర్వాత 1/2 లీటర్ పాలు అదే 26 రూపాయలకు అమ్ముతారు. ఇదే డైరీ వాళ్ళు. ఇంతటి దారుణంగా ఇవాళ నిత్యావసర వస్తువులు విశాఖ నగరంలో షాక్ కొట్టిస్తూ ఉన్నారు.